హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్, రాఖీ పండుగ శుభాకాంక్షలు. సో ఎంతమంది రాఖీ కట్టారు, ఎవరెవరికి ఏం గిఫ్ట్ సెట్ చేయాలి అని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే నాకు బ్రదర్స్ లేరు. నార్మల్గా అయితే ఓన్ బ్రదర్స్ లేరు, కానీ ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ కానీ లేకపోతే ప్రవీణ్ వాళ్ళ ఫ్యామిలీలో బ్రదర్స్ అవుతారు కదా, అలా ఉన్నారు. కానీ ఓన్ బ్రదర్స్ అయితే లేరు. నాకు మా అక్కకి అదే అనిపిస్తుంది, ఒక్క బ్రదర్ ఉంటే బాగుండేది అని చెప్పి. సో లేని వాళ్ళకి ఆ లోటు తెలుస్తుంది కదా రాఖీ పండుగ వచ్చేసరికి. సో అదలా పక్కన పెట్టేస్తే, అక్క వాళ్ళు వచ్చారని చెప్పాను కదా. సో వాళ్ళు వచ్చిన రోజు నేను సరిగ్గా వీడియోస్ తీయట్లేదు, ఇంక వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నా, సరిగ్గా షూట్ కూడా చేయట్లేదు. అండ్ ఇక్కడైతే అక్క కొన్ని సామాన్లు పంపించింది అక్క చేత మమ్మీ. ఆ సామాన్లు మళ్ళీ సర్దుకుంటున్నాను, అంటే ఏవేవి పప్పులు ఉప్పులు అన్నీ నేను అనకాపల్ నుంచి తెచ్చుకుంటానని తెలుసు కదా మీకు, చాలాసార్లు చూపించాను మీకు. సో కొన్ని కొన్ని సామాన్లు అయిపోయేసరికి ఆ సామాన్లు చెప్తే మమ్మీ పంపించింది అనమాట. అంటే కొంచెం అదేంటి, కారం, ఇంట్లో ఆడించిన కారం కానీ వడియాలు కానీ లేకపోతే శనగపిండి ఇలాంటివన్నీ పంపిస్తుంది అనమాట. బయటవి శనగపిండి అవి కొనుక్కోము మేము, ఇంట్లో ఆడించిందే వాడతాం కాబట్టి. అట్లాగా నేను ఇవన్నీ కూడా మళ్ళీ ఈ ఐకియా బ్యాగ్స్ ఉంటాయి కదా, జిప్ లాక్ బ్యాగ్స్, అందులో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. అందులో అయితే ట్రాన్స్పరెంట్ ఉంటాయి కాబట్టి నాకు ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది, కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనమాట. సో అది. అండ్ ఈరోజు రాఖీ పండుగ కదా, ఈరోజు మిట్టుకి, చెర్రీకి అండ్ అక్క వాళ్ళ పాప కడుతుంది కదా, సో అది కూడా నేను యాడ్ చేశాను, ఒకసారి చెక్ చేసేయండి. వెంటనే పెట్టేస్తున్నాను రాఖీ పండుగ, ఎందుకంటే నిన్న వరలక్ష్మీదేవి వ్రతంది బ్లాగే నేను చాలా లేట్గా పెట్టా. సో వెంటనే పెట్టేస్తే బెటర్ కదా అని చెప్పి. అండ్ ఆల్సో మన నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మధు అండ్ ఆల్సో కుమారి, మధు తెలుగు బ్లాగ్, మధు తెలుగు అమ్మాయి అండ్ ఆల్సో కుమారి తెలుగు బ్లాగ్స్, వాళ్ళు కూడా రాఖీస్ పంపించారు ప్రవీణ్కి. మేము ప్రతి ఇయర్ గిఫ్ట్స్ అండ్ ఆల్సో రాఖీస్ అట్లా పంపించుకుంటాం మీకు తెలుసు కదా. సో వాళ్ళు పంపించినవి కూడా అక్క వాళ్ళ పాప చేత కట్టించాను ప్రవీణ్కి, అది కూడా యాడ్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో. ఈరోజు అయితే ఇంక లంచ్ రొటీన్ ఏం షేర్ చేయట్లేదు, జస్ట్ ఇలా నేను మొత్తం సర్దుకుని లంచ్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము నార్మల్గానే. ఇంక నేనైతే పెద్దగా షూట్ చేయట్లేదు ఈ మధ్య, అదే చెప్పాను కదా. అండ్ రాఖీ పండుగ మెయిన్ 11th 12th అనేది ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నామన్నమాట. మమ్మీ వచ్చేసి ఈవినింగ్ ఫోన్ చేసి ఈరోజే, రేపు అంటే ఈరోజు 12 తారీఖుని కాదు, 11 మొత్తం ఉంటుంది, 11 కట్టించేసేయండి అనగానే మళ్ళీ ఈవినింగ్ అలా కట్టించేసామన్నమాట, మిట్టుకి, చెర్రీకి అండ్ ఆల్సో ప్రవీణ్కి రాఖీలు. అది ఇక్కడ వచ్చేసి నేను మమ్మీ జీలకర్ర అండ్ ఇవి కొంచెం కొంచెం సామాన్లు అవన్నీ కూడా పంపించింది కదా, అవన్నీ స్టోర్ చేసేసుకుంటున్నా. అండ్ ఈరోజు కర్రీ అయితే నార్మల్ వెజ్ కర్రీనే ఉన్నాను. థర్స్డే వ్లాగ్ ఇది, థర్స్డే కట్టించాను రాఖీలు, అవి కూడా థర్స్డే వ్లాగ్ ఇది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇందాక స్టార్టింగ్లో చూపించా కదా, వరిని ఒక ఉప్మా చేశాను ఈరోజు. నార్మల్ గోధుమ రవ్వ కాకుండా వరిని ఒక ఉప్మా ఉంటుంది కదా, అది చేశాను, అదే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అండ్ అక్క అన్న అండ్ వాళ్ళ పాప ఫస్ట్ వచ్చారు, దాని తర్వాత 2 డేస్ చెర్రీకి ఏదో ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ చూసుకొని తర్వాత బస్సులు చెర్రీ వచ్చాడనమాట. దాని తర్వాత ఈవినింగ్ స్నాక్ వచ్చేసి జామకాయలు ఉంటే జామకాయలు అన్నీ ఇలా కట్ చేసా. సో ఈవినింగ్ స్నాక్ అది చాట్ అది ఏం పెద్దగా చేయట్లేదు నేను ఈ మధ్య, ఇంతకుముందు అయితే చాలా ఎక్కువ చేసేదాన్ని, కానీ ఇప్పుడు అసలు ఏం చేయట్లేదు. ఫ్రూట్స్ అంటే ఫ్రూట్సే కట్ చేసి పెడుతున్నా. అండ్ రాఖీ కోసం ఇలా రెడీ చేసాం వెండి ప్లేట్లోని, ఇట్లా రాఖీలు కావాల్సిన సామాన్లు, స్వీట్ బాక్స్ తెచ్చారు ప్రవీణ్, అవన్నీ కూడా పెట్టేస్తున్నాము. ఇప్పుడు మనం రాఖీ చేసిన హడావిడి చూద్దాము. పిల్లలు ముగ్గురు కూడా, అక్క వాళ్ళ పాప అంటే వాళ్ళిద్దరూ కడతారు, కడుతుంది కానీ తనకు చెర్రీ కడుతుంది కానీ మిట్టు కట్టడం చాలా రేర్. అక్కడ నుంచి రాఖీని డ్రెస్ గిఫ్ట్ పంపించేస్తుంది ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం కొంచెం
స్పెషల్ అన్నమాట. సో చూసేద్దాం మనం రాగి హడావిడి. అన్ని కట్టమ్మా ఫస్ట్. ఏదొకట్లే ఏ డైలాగ్ చెప్పండి రా ఆ రాఖీ సినిమాలోని. అసలు అగే చెప్పాలంటే తమ్ముడు కూడా ఆగా కూర్చు 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 తెచ్చి ఏ కూర్చో మిట్టు కూర్చో కూర్చో ఫస్ట్ రాఖీ. బిడ్డ చూడండి చూడండి ఏ ఇద్దరు చూడండి ముగ్గురు చూడండి. అక్కవైపు చూడు అక్కవైపు చూడు అడు మురిసి అడు మురిసిపోతున్నాడు. అది కూడా కట్టమ్మా ఇద్దరికేనమ్మా మిటు ఏ అక్క కడుతుందిరా ఇయ్యరు సూపర్ సూపర్ లేదే ఇంత ముందు కట్టలేదా పంపించేయడం నేను కట్టడమే కదా ప్రతి సంవత్సరం డైరెక్ట్ గా ఫస్ట్ టైం సెకండ్ టైం ఇది. అవును సీడ్ రాఖీ అవును అవును సర్లే ఏదో వచ్చిందిలే. ఒకసారి డోరే మీద పంపించింది ఒకసారి వెండి టైప్ పంపించింది కదా ఒకసారి హెచ్ అని లెటర్ ఉండేది గుర్తుందా ఫస్ట్ రాఖీ స్కై బ్లూ వెండి కాంబినేషన్. హ్యాపీ రాఖీ హారతి గై కనుమ దాంతోనే దాంతో పాటు రెండు చేతులతో తీసుకుంటున్నాడు. ఇవ్వు ఇద్దరికి జోషి వెళ్ళు వెళ్ళు నువ్వు నువ్వు పెట్టాలి నువ్వు నువ్వు అక్క నువ్వు అక్కకు పెట్టు బాగా చదువుకోవాలి. గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అంటే సరిపోయింది ఇద్దరు. ఇప్పుడు గిఫ్ట్స్ గిఫ్ట్స్ కమాన్ కమాన్. అయ్యో హ్యాపీ రాఖీ అని చెప్పరా కూర్చో నువ్వు మిటు కదా తీసుకో జోషమ్మ తీసుకో జోషమ్మ పట్టుకో అండ్ ఇది వచ్చేసి రాఖీ కుమారి పంపించింది. కుమారి తెలుగు బ్లాగ్స్ ఉంది కదా తను ప్రవీణ్ కోసం పంపించింది. అట్ ది సేమ్ టైం నేను ప్రసాదాన్ని కోసం అంటే వాళ్ళ హస్బెండ్ కోసం నేను పంపించాను. సో అలా తను నేను పంపించాను రాఖీ తన బ్లాగ్స్లో చూడండి మీకు కనిపిస్తుంది. తను కూడా టైప్ చేస్తుంది కదా ప్రసాదానికి అట్లాగనమాట. బాగుంటుంది బాండింగ్ మాది. అండ్ ఇందులో అయితే రాఖీ కుందన్ రాఖీ పంపించింది తను. అండ్ ఇది ఎందులో అమెజాన్లోనే ఎందులోనూ పెట్టిన
ఉంటుంది మరి నాకైతే తెలియదు తను ఎక్కడి నుంచి పంపించిందో. ఇందులో అయితే ప్యాకేజెస్ ప్యాకేజీలో అయితే ఇవన్నీ వచ్చాయి. దాని తర్వాత మన మధు కూడా పంపించింది. మధు వచ్చేసి ఈ రుద్రాక్షది ఉంటుంది కదా, రుద్రాక్ష రాఖీ పంపించింది అనమాట. సో ఈ రెండు రాఖీసే ఇల్లో పెట్టేసి నేను పంపించినవి చూడాలంటే వాళ్ళ ఛానల్స్లో చెక్ చేయండి, మీకు కనిపిస్తుంది ఓకేనా. వాళ్ళు ఇంకా పెట్టలేదు అనుకోండి, ఇంకా నేనే ఫస్ట్ పెడుతున్న రాఖీ వీడియో. సో ఇక్కడ ప్రతి సంవత్సరం అయితే నేను కట్టేసేదాన్ని లేదంటే మిట్టు చేతి కట్టించేదాన్ని వాళ్ళ పేరు చెప్పి మధుని కుమారి ఇప్పుడు అక్క వాళ్ళ పాప ఉంది కదా అని చెప్పి తన చేత కట్టేస్తున్నాను అనమాట. సో చెప్పు ఏం కొనుక్కు, ఏం కొనుక్కోవాలి అదే ఏంటి, పానీపూరి కొనుక్క చెప్పు, బాగా చదువుకో అని చెప్పు. నువ్వు చదువుకుంటే నేను చదువుకుంటా, నువ్వు చెప్పాలి ఏదో ఒక డైలాగ్. హ్యాపీ రక్షాబంధన్ అని హ్యాపీ రక్షాబంధన్ తమ్ముడు ఓపెన్ చేయి. సూపర్ బాగున్నాయి కదా, అది బాగుంది వైట్ టీషర్ట్ బాగుంది. క్లాత్ బాగుందండి, క్లాత్ ఏ క్లాత్ కాదే ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ అని చెప్పాలి. ఇద్దరు చూపించండి, ఇలా చూపించండి, ఇలా మళ్ళీ కూర్చునివే అక్క పెళ్ళికి ఇలాంటి గాజులు బంగారం గాజులు కొన్ని నీ శాలరీతో అంటే అప్పుడు అప్పటికే చాక్లెస్ చేయట్లే, డబ్బులు దాచుకోవాలి ఓకేనా. ఎలా ఉన్నాయి చెప్పు చూసు. సూపర్ సూపర్ బాగుంది రా, ఇది నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంది, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం బెటర్ లేకపోతే కష్టం.
సో ఇది ఈరోజు రాఖీ పండుగ వ్లాగ్ వచ్చేసి. అండ్ మీరు రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే క్యారెట్ హల్వా ఏదైనా స్వీట్ చేద్దాం అనుకున్నాను, కానీ ప్రవీణ్ స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చేసారు. అండ్ మధు కుమారి ప్రవీణ్కి చాలా బాగా నచ్చాయి రాఖీస్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే. అండ్ నేను ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి లాస్ట్లో, వీళ్ళు ముగ్గురువి మెమరీగా ఉంటాయి కదా మంచిగాను. సో అది. Thank you for watching. Bye bye. Take care. And once again, happy Raksha Bandhan. Bye bye.